Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు కొత్త పేరు పెట్టిన విజయసాయి రెడ్డి అదేమిటో తెలుసా? వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిత్యం టీడీపీ నేతల్ని చంద్రబాబును టార్గెట్ చేస్తూనే ఉంటారు. వన్, నేను ఒక్కడిని అన్నట్లుగా టీడీపీ చేసే విమర్శల్ని ఆయన తీవ్రస్థాయిలో తిప్పికొడుతుంటారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన కొత్త పేరు పెట్టారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా టైటిల్ ను స్ఫూర్తిగా తీసుకున్నారేమో తెలియదు గాని చంద్రబాబుకు ఆయన కరకట్ట అక్రమ నివాసి అంటూ పేరు పెట్టారు. తాజాగా మాన్సాస్ ట్రస్ట్ సింహాచలం భూముల వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, దర్యాప్తు నివేదికలు త్వరలోనే అందుతాయని, అక్రమాలపై ఎవరిని వదిలిపెట్టేది లేదని తెలిసి చెప్పిన విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా టీడీపీ నాయకులను టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి ఆటలో ఓడిన పిల్లలు బొమ్మల్ని విశ్లేషిస్తుంటారని, పచ్చ బ్యాచ్ పరిస్థితి కూడా అలాగే ఉందంటూ షటర్లు వేశారు. కరోనా టైంలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు వద్దన్నా నిమ్మగడ్డను నమ్మి ఆ ఎన్నికలు జరిపించారని పేర్కొన్న విజయసాయి రెడ్డి తిరుపతిలో తల బొప్పి కట్టింది కదా అని, జగన్ గారికి ప్రజాభిమానం పెరుగుతుండడం తట్టుకోలేక పచ్చ బ్యాచ్ బట్టలు చింపుకుంటున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ సర్కారుపై టీడీపీ నేతలు ఏ ఆటలోనూ గెలవలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు, అమరావతి ఆశల పటాపంచలైన నాటి నుంచి చంద్రబాబు అండుకో గెలగెలా తన్నుకుంటోంది. 5 లక్షల కోట్లు మూటగట్టుకోవచ్చని స్కెచ్ వేస్తే పెట్టుబడి ఇరుక్కుపోయిందని గంగవెరులెత్తుతున్నారు. చంద్రబాబు రాజకీయం అంతా డబ్బు వెదజల్లడమే. అధికారం పోయింది, వస్తుంది అనుకున్న సంపద హుళక్కి అయింది అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబును టీడీపీ నాయకులను టార్గెట్ చేసి విమర్శించారు. ఇక తాజాగా సైరా పంచ్ వేసిన విజయసాయి రెడ్డి కరకట్ట అక్రమ కట్టడంలో ఉండాలనుకున్నావే కాని ప్రజల సౌకర్యం కోసం కరకట్ట రోడ్డు విస్తరించాలని అక్రమ నివాసికి ఎందుకు అనిపించలేదు అంటూ చంద్రబాబును సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేసి ప్రారంభించిన నేపథ్యంలో చంద్రబాబును విజయసాయి రెడ్డి అక్రమ నివాసి అని పేర్కొంటూ పలు ప్రశ్నలను ఆయనకు సంధించారు.